వస్తుంది ఈ విషయం అర్థమైందా టెక్నాలజీ గురించి ఆ క్రియేటివిటీ గురించి అసలు సైన్స్ అంటేనే వర్తమానం నుంచి థింకింగ్ వాట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఇన్ ఎ న్యూ వే ఆ న్యూ వే అనేది ఎట్లా వస్తుంది నో ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు న్యూ వే అంటే న్యూ వే విల్ కమ్ బై డిస్కార్డింగ్ ద ఓల్డ్ వే ఫస్ట్ ఆ ఓల్డ్ వే ఎందుకు ఇది మాత్రమే ఎందుకు అని ఆలోచించినప్పుడు అప్పుడు కొత్త వే వస్తుంది ఇప్పుడు మీరు ఇలా కూర్చున్నారు స్క్వేర్ షేప్లో కూర్చున్నారు రెక్టాంగులర్గా ఇలా కూర్చోమన్నారు కరెక్టే ఓకే ఏంటి అని అర్థమైంది ఎందుకు ఇలా ఎందుకు కూర్చోమన్నారు ఎందుకంటే యూ విల్ ఫేస్ ద స్పీకర్స్ కాబట్టి అని రీజన్ వస్తుంది ఇలానే ఎందుకు ఫేస్ చేయాలి రౌండ్గా కూడా కూర్చొని కూడా ఇట్లా చూడొచ్చు కదా మా నెక్ 210 degrees తిరుగుతుంది తిరగొచ్చు ఇఫ్ యూ థింక్ అబౌట్ దిట్ అప్పుడు ఏమవుతుంది మీరు కూర్చునే ప్యాటర్న్ రౌండ్గా కూడా చేయొచ్చు సో దట్ బికమ్స్ క్రియేటివిటీ రైట్ అంటే ఇలానే ఎందుకు చేయాలి లేకపోతే ఇలానే ఎందుకు చేయకూడదు నుంచి వచ్చేదే క్రియేటివిటీ దానికి ఫస్ట్ అసలు ఇలా అసలు ఇప్పుడు ఏంటి ఓల్డ్ థింగ్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోవాలి కదా దానికోసమే టెక్స్ట్ బుక్స్ టీచర్స్ అందరం ఫస్ట్ ఇప్పుడేంటి అని ఎగ్జిస్ట్ అయింది బట్ వెళ్ళే ముందు అంటే ఇక్కడ నుంచి వెళ్ళే ముందు మీరు క్యారీ చేసుకోవాలనుకుంటే దీస్ విల్ బి దోస్ పవర్ఫుల్ థింగ్స్ వన్ యు మస్ట్ అబ్జర్వ్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందని జస్ట్ ఓకే స్పీకర్ ఉన్నాను కాబట్టి ఎక్కువ వాయిస్ ఉంది కాబట్టి యూ విల్ లిసన్ ఆటోమేటికల్ యూ విల్ బి అటెంటివ్ నార్మల్లీ మీ సైడ్స్లో కూడా మీ సైట్స్ చుట్టుపక్కల కూడా చాలామంది కూర్చున్నారు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ పక్కన మీకు వెహికల్స్ ఉన్నాయి వెనకాల వెహికల్స్ వెళ్తున్నాయి ఇక్కడ సౌండ్ అనేది ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ రేజ్ అవుతుంది ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ తోటి మీకు ఫస్ట్ రిజిస్టర్ అవుతుంది అసలు ఓహో ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి అని దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ అబ్జర్వేషన్ తర్వాత యు నీడ్ టు క్వశ్చన్ ప్రశ్నించాలి ఏమని ప్రశ్నించాలి ఫస్ట్ లెవెల్ ఆఫ్ థింగ్ ఏంటి అసలు వాట్ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ ఏం జరుగుతుంది చైర్లు ఇలా పెట్టారు ఇలా కూర్చున్నారు అందరూ వాట్ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ ఏమిటి అక్కడి నుంచి వస్తుంది ఆ ఏమిటిలోనే ఎక్కడ ఎవరు ఎలా అన్నీ వస్తాయి వాట్ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ అసలు ఇది నిల్చోబెట్టారు ఓకే ఇలా నిల్చోబెట్టారు అనేది వాట్ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్లో వస్తుంది దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకు ఒకవేళ సపోర్ట్ లేకపోతే ఏమవుతుంది ఇట్ ఫాల్స్ సరే టెంటే తీసేస్తాం టెంటే తీసేస్తే సరిపోతుంది కదా అసలు టెంట్ ఎందుకు వేశారు ఎండ కొడుతుంది ఎండ కొడితే ఏమవుతుంది చెమటలు వస్తాయి డీహైడ్రేషన్ అవుతుంది ఏదో అయిపోతుంది అన్నట్టు కాకుండా హ్యాపీగా ఇట్లా డిస్కస్ చేసుకుంటూనే వెళ్ళొచ్చు చాలా క్వశ్చన్స్ వస్తాయి ఇది సైన్స్కి సంబంధించి సైంటిఫిక్ టెంపర్కి సంబంధించి ఇంకోటి టెక్నాలజీ అని చెప్పాను టెక్నాలజీ వచ్చేసరికి అసలు టెక్నాలజీ కనిపెట్టడం కంటే ముందు ఫస్ట్ టెక్నాలజీని వాడండి అంటే మళ్ళీ ఫోన్లో వెళ్ళి టిక్టాక్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాకుండా టెక్నాలజీని రకరకాల టెక్నాలజీని వాడాలి మైక్ ఉంది మైక్ని వాడాలి అంటే ఎప్పుడైనా కానీ అవకాశం వస్తే స్పీచ్ ఇవ్వడానికి రెడీగా ఉండాలి మీరు అట్లానే బైక్ ఈజ్ అన్ ఇంజన్ బైక్ అంటే మీ ఏజ్కి తగ్గట్టు సైకిల్ కానీ రకరకాల టెక్నాలజీస్ ఉన్నాయి ఇన్ అండ్ అరౌండ్ అన్నిటినీ వాడాలి చూసి ఇది ఇట్లనే ఉంటుంది అని మాత్రం అనుకోకూడదు ఆల్ ద ఇక్కడి వరకు వచ్చారు అంటే ఐ కెన్ అప్రిషియేట్ ఎట్ దిస్ లెవెల్ ఓన్లీ ప్రైజెస్ వచ్చాయి ప్రైజెస్ ఈజ్ నార్మల్ నామ్ కాకపోతే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఐ వాంటెడ్ టు అప్రిషియేట్ అగైన్ అండ్ అగైన్ దట్ ఇక్కడి వరకు వచ్చారు సో ఇస్ వన్ థింగ్ ఫ్రమ్ మై సైడ్ మీ సైడ్ ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ అవసరం ఉంది మాట్లాడినాం పెద్దలందరూ అందరూ విజేతలే ఈ స్థాయికి వచ్చిన ప్రతి విద్యార్థి విజేతనే ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రామ్ను ఇంత మంచి మాటలను వినే అదృష్టం మీ స్నేహితులకు లేదు అదృష్టం మీకే దక్కింది ఇన్స్పైర్ ఎప్పుడు మనం పొందుతామా అంటే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఫస్ట్ క్రమశిక్షణ ఉండాలి
ఎదుటివాడు చెప్పే మాటలు ఎవరైతే శ్రద్ధగా వింటారో ఇట వేదిక మీద మాటలే కాదు తరగతి గదిలో సారి చెప్పే పాఠం కూడా అంతే సారి చెప్పే ప్రతి మాట శ్రద్ధగా ఎవరైతే వింటారో వాళ్ళు తప్పకుండా గొప్ప వాళ్ళు అవుతారు సూర్యుడు బాగా మండుతున్నాడు అందుకే మనకు వెలుతురు వస్తున్నది మీరు కూడా అట్లే మండాలన్నాడు మన డీవో మండాలంటే మనుడు కాదు అది కసి అదే కసి సాధించాలనే తపన సాధించాలనే ఆరాటం దానికి తగ్గ ప్రయత్నం దానికి తగ్గ పోరాటం అవన్నీ ఉంటే ఆ కసి గనక ఉంటే I can do everything. Everything is possible with me. అనేటువంటి ఆలోచన గనక మీకు ఉంటే తప్పకుండా మీరందరూ గొప్ప వాళ్ళు అవుతారు సైన్స్ ఫేర్కు మీరు ఎగ్జిబిటర్ ఇచ్చినప్పుడు ఏమనొచ్చారు ఏమనుకుంటూ వచ్చారు మీ మనసులో ఈ ఎగ్జిబిట్ గురించి ఎవరు అడిగినా కరెక్ట్గా చెప్పాలి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు నా ఎగ్జిబిటే ఫస్ట్ రావాలి సెకండ్ రావాలి అంటే మనకు అబ్దుల్ కలాం పేరే చెప్పుకుంటాం ఎక్కడొచ్చింది గ్యాప్ అది దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ లోటును పూడ్చాల్సిన బాధ్యత మీ అందరి ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాం కొత్త కొత్త ఇన్నోవేటివ్స్ రావాలి టెక్నాలజీ రావాలి దేశ సంపద పెరగడం అనేది శాస్త్రపరంగా సాంకేతిక పరంగా అభివృద్ధి చెందిన దాని మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ దిశగా మీ ఆలోచన ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ మన కుటుంబాల గురించి నేను మారుస్తా మా వంశ చరిత్రను నా కుటుంబ చరిత్రను అని మనం ఈరోజు చూస్తా ఉన్నాం భారతదేశం స్వతంత్రంగా బతకాలి విదేశాల పరిపాలన నుంచి విముక్తి పొందాలని చెప్పి నడుము గట్టి మన దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ ఫోటోలు ఉన్నాయి వాళ్ళ దేశమంతట ప్రపంచమంతట విగ్రహాలు కనబడతా ఉన్నాయి స్వతంత్రం సాధించిన తర్వాత నా దేశమే ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉండాలి నా దేశమే ప్రపంచ దేశాలకు ఆదర్శవంతంగా ఉండాలి అని చెప్పి ఒక పేద కుటుంబంలో పుట్టి బ్రహ్మాండంగా చదువుకొని దేశానికి మన అత్యున్నతమైన రాజ్యాంగాన్ని ప్రపంచానికి మార్గదర్శకంగా ఉండేటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చిన అంబేద్కర్కు పేదరికం అడ్డంకి రాలే గొప్పగా ఎదగడానికి పేదరికం అడ్డంకి కాదు అని చెప్పిన వ్యక్తి అంబేద్కర్ గారు వారి విగ్రహాలు ఉన్నాయి ఇవాళ దేశం అంతట వారి విగ్రహాలు ప్రతి ఊళ్ళో ఉన్నాయి ఇవాళ మనం చరిత్ర చదువుకుంటున్నాం అట్లా ఇంకా శ్రద్ధ కలిగేటట్టుగా ప్రేరణ కలిగించినటువంటి మా ఉపాధ్యాయ మిత్రులకు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ జిల్లాలో విద్యార్థులను మరింతగా చదువు పట్ల ఆకర్షింపబడేటట్టుగా సైన్స్ పరంగా టెక్నాలజీ పరంగా వారి ఆలోచనల రూపకల్పన మార్పు వచ్చేటట్టుగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ జిల్లా విద్యాశాఖ అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా ఏదైతే సంతోషం ఉన్నదో ఏదైతే ఆనందం ఉన్నదో మీ ముఖాలలో అది వందేళ్ల పాటు శాశ్వతంగా ఉండి మీ మీ జీవితాల్లో మీ కుటుంబంలో ఇంకా మీ వంశంలో ఇంకా మార్పు వచ్చేటట్టుగా మీరు తయారు అవుతారని ఆ రకమైన ఆలోచన మీకు కలగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సెకండ్ మల్లాపూర్ మండలం నుండి జెడ్పిహెచ్ఎస్ వివీరావు పేట్ ఆకుల రాజు థర్డ్ ప్రైజ్ దొల్లపల్లి నుంచి జెడ్పిహెచ్ఎస్ మల్లన్న పేట విద్యార్థితో పాటు గైడ్ చేసిన టీచర్ కూడా వేదిక మీదకి రావాలి మ్యామ్ ఇక్కడ మ్యామ్ మ్యామ్ గొల్లపల్లి ఆపరేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బై ద యాక్టివిటీ మెథడ్
మ్యామ్ ఇక్కడ ఏ టీచర్ కూడా రావాలండి. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రైజ్ తర్వాత ఎన్విరాన్మెంటల్ ఎగ్జిబిషన్లో వచ్చిన ఎగ్జిబిషన్ నుంచి వెళ్ళి ఇందులోపల సెలెక్ట్ అయినటువంటి దాన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు కలెక్టర్ గారు. ఒక్కరు మాత్రమే వెళ్తారు. అందులో మనం ఫస్ట్ సెకండ్ ప్రైజ్ రెండు ఇస్తున్నాం. మొట్టమొదటిది అడ్వాన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ థీమ్ నుండి సెలెక్ట్ అయినటువంటి ఎగ్జిబిట్ నిర్భయ జాకెట్ ఫ్రమ్ తపోవన్ హై స్కూల్ స్టూడెంట్ హర్షవర్ధన్ అండ్ గైడ్ టీచర్ రాజేష్. అలాంగ్ టీచర్ లక్ష్మీశ్రీ వెంకటరమణ. అభ్యాస స్కూల్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గర్ల్స్ హై స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ ఓడ్. సెకండ్ ప్రైజ్ మేకింగ్ అప్ అన్ ఎలివేటర్ ఫర్ రైజింగ్ అండ్ లోయర్. సెకండ్ థీమ్ ఎకో ఫ్రెండ్. సెకండ్ ప్రైజ్ లర్నింగ్ వితౌట్ బర్డెన్ టిఎస్ మోడల్ హై స్కూల్ గుల్లపల్లి. టీచర్ ఆర్ రమేష్ మెట్పల్లి. ఏ చందన ది గంగా ప్రసాద్ టిఎస్ఎంఎస్ కర్ణపల్లి. నుండి హెల్త్ అండ్ క్లీన్లీనెస్ ఫస్ట్ ప్రైజ్ గుడ్ హ్యాబిట్స్ ఫర్ గుడ్ హెల్త్ ఫ్రమ్ జెడ్పిహెచ్ఎస్ మన్నాగూడెం మన్నేగూడెం. ఆ రక్షయ హోమ్ మేడ్ హ్యాండ్ వాష్. సూర్య గ్లోబల్ స్కూల్ గైడ్ టీచర్ మధుకర్. శ్రీవల్లి లతా గైడ్ టీచర్ సూర్య హై స్కూల్. పి లక్ష్మీనారాయణ గైడ్ టీచర్. సెకండ్ ప్రైజ్ ఎన్విరాన్మెంటల్ కాన్సర్న్స్ థీమ్ నుండి యూపీ లెవెల్ ఫస్ట్ ప్రైజ్ సాయి ఆక్స్ఫర్డ్ హై స్కూల్. యూపీ లెవెల్ సెకండ్ ప్రైజ్ అభ్యాస హై స్కూల్ క్లీనింగ్ అర్బన్ సీవేజ్ వాటర్ ఫర్ అగ్రికల్చర్ ఫ్రమ్ ద హై స్కూల్ సైడ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ సిస్టమ్ బై సీనియర్ సిస్టమ్ మాస్ట్రో హై స్కూల్ కత్లా. సెకండ్ ప్రైజ్ న్యూ ఏజ్ హై స్కూల్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్ ఎస్ తేజస్విని. గైడ్ టీచర్ ఫ్రమ్ ద యూపీ లెవెల్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు మానస హై స్కూల్ మనీ ట్రాన్సాక్షన్స్ పాస్ట్ అండ్ ప్రెజెంట్. సెకండ్ ప్రైజ్ వి అలివేని హై స్కూల్ నుండి ఫస్ట్ ప్రైజ్ యుఎస్ హై స్కూల్ గైడ్ టీచర్ కూరగాయల చంద్రశేఖర్. మీటర్ మొహమ్మద్ ఫిరోజ్ అలీ గైడ్ టీచర్ ఆనందరావు. నేమ్ ప్రణవ్ గైడ్ టీచర్ నవీన. సెకండ్ ప్రైజ్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ సిద్ధార్థ హై స్కూల్ సిహెచ్ హర్షిణి. మెజరింగ్ టాయ్ మనుశ్రీ గైడ్ టీచర్ ఎన్ సుమలత. సెకండ్ ప్రైజ్ హారిణి ప్రజ్ఞ
గైడ్ టీచర్ సత్యరా అభయరాజ్ లో కాస్ట్ నో కాస్ట్ టీచింగ్ ఎయిడ్స్ అమ్మాయి అమ్మాయి తీసుకోమని